రాత్రి ప్యాకే మందికి డబుల్ ఎదుకోకర్లేదు గాత కింద పందికొక్కుల కూర్చున్న కొమ్మనే కొరుకు తిని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి ఏదో ఒక రోజున మీ పాపం బద్దలవుతుంది అని తల బద్దలవుతుంది నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే ఆడిది ఎందుకు గాని పాద ఎక్కడికే బార్కే ఉండు అక్కెట్టారావు గడు ఓ కొత్త అన్నాడు ఆడొచ్చాడు వెళ్ళిపోయాడు అదేంటి ఆ ఓక నేను ఎప్పుడో రామారావు గడికి అమ్మేశాను నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు కాకపోతే దానికి ఇంకా టైం ఉంది మా అక్క పోవాలి మరే ఆవిడికి నిండు నూరేళ్ళు అంత తొందరగా పోరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగేవమ్మా మాటల్లో వచ్చారు కాబట్టమ్మా चूड़ी उद्योग उद्योग चंकल्ला రాతకొత పనులు చెప్పన్నయ్య అలాగేనమ్మా ఏవయ్య హెడ్ మాస్టర్ గారి ఇంటికి తాళం వేసింది ఏంటి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్ కి मन मीदी दैद्रम मगुड़ कष्ट तागोस्ताडो बैठ कुछ गारे इंक वीरय चौधरी गारिंटिकि सुबु बा पोद्दुपोयिंदि कदा नुव्वु इंटिकि वेळ्ळु अलागेनम्मा बाय बाबु बाय नाना నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తా అలాగే ఇక్కడ రాలే ఆపు ఇవి మీకు కాదు మాకు మీరు కూడా మందు కొట్టారా హచ్చి మీ కంపు మాకు కొట్టుకొని ఉండటానికి అది సరే గానే ఏంటి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది నాకు ఒక్క సున్నం అనిపిస్తుంది అదే నీకు నాకు తేడా ఈ ఆకులు మనం ఈ సున్నం పచ్చళ్ళై ఈ వక్కలు ఈ ఆలుకులు ఈ స్వీట్లు
మా చెల్లె ఆస్తులు అన్నమాట. అటన్నింటిని చుట్టు చుట్టి ఇలా నవ్వులేస్తాం అన్నమాట. బాగా చెప్పా బ్రదర్. ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు? వచ్చాడు మన మాటలన్నీ విన్నాడేమో. అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండెడిపోద్ది. కంగారు పడకండి, ఈడి నోరు నేను మోయిస్తా. అల్లుడు నువ్వు కూడా కిళ్ళి వేసుకుంటావా? కిళ్ళి వేసుకుంటే ఏమొస్తుంది? నోరు అంతా ఎర్రగా పండుద్ది మాలాగా చూడు. హై పుచ్చకాయలా మీ నోళ్ళు భలే ఉన్నాయే. అందుకే నువ్వు కూడా వేసుకో, నీది పెద్ద పుచ్చకాయ అయిపోద్ది. మీరు వెళ్ళండి మాట్లాడాలేమన్నా. ఏమైంది? ఇదిగో ఈ మంచిలో లోట పోసుకుని పొక్కులు చూసాయి బాబు. యాపిల్ ఏమైంది? అది అది ఎంత చెప్పినా వినకుండా డబ్బాలు చునమంతా రాజేసుకుని పాపం కిళ్ళి వేసుకున్నాడు. మీకు బుద్ధి ఉందా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాడు, ఒక 5 నిమిషాలు చూసుకోలేరు? ఎదురన్నా నోరు తెరు, ఏడొకనన్నా తగ్గిపోతుంది. నోరంతా పొంగిపోయింది, గుంట్లు అప్పగించుకునేలా చూడకపోతే వెళ్ళి డాక్టర్ తీసుకురండి. డాక్టర్ ఇంద బార్లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి. మ్యాటర్ సీరియస్. కూర్చోండి. ఎలా ఉంది మాణిక్యం మీ ఆయనకి? ఆపరేషన్ చేయాలంటున్నారు. అయ్యో ఆపరేషనా? అయితే చాలా ఖర్చు అవుతుంది. అదే అర్థం కావటం లేదు. వేలల్లో అయితే మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు. 2 లక్షలు కావాలట. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? అమ్మా పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా, 1200. ఇది దేనికి సరిపోతుంది? ఆ డబ్బు నేనిప్పిస్తాను, కాకపోతే చెప్పు ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను. రాజేశ్వరి గారి అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా? ఆ తెలుసు. మీ అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. సీతారత్నం మత్తుండే మాట్లాడుతున్నావా? కష్టాల్లో ఉన్నాం కదా అని నువ్విచ్చేసరా ఇదా? కోపడకుండా నేను చెప్పేది విను. ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు, పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట. అయినా కూడా చూస్తూ చూస్తూ తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక భార్యగా ఆలోచించు, నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు. ముందు వెనక ఏమీ లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు. రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా, ఎక్కడి నుంచి తెస్తావు? రాజేశ్వరి మంచి మనిషి, కోడల్ని కూతురులా చూసుకుంటుంది. నీ కూతురు అదృష్టం బాగుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు వారసురాలవుతుంది.
మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. బాగా ఆలోచించుకో. ఆలోచించడానికి ఉంది. మీ అమ్మగారు చెప్పినట్టు అచ్చిబాబుని చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. మాతోనే మాట్లాడుతున్నావా? డబ్బు కోసం ఆ పిచ్చాన్ని పెళ్లి చేసుకోమంటావా? ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి. అందుకని నిన్ను వదులుకోమంటావా? చావనైనా చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రేమ బ్రతికించాలి గాని చంపకూడదు. మన వల్ల మీ నాన్నగారికి ఏదైనా అయితే జీవితాంతరం మనం కలిసి ఉండగలమేమో గాని మనశ్శాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతలు నేను పంచుకోవాలి. కానీ నేను ఆ పరిస్థితిలో లేను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి. ఎలా మర్చిపోగలను? ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలని కలలు కని. కష్టమని నాకు తెలుసు, కానీ తప్పదు. 20 ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల కోసం 2 ఏళ్ళ మన ప్రేమని మర్చిపోవడం తప్పు కాదు. నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తెంపడం తప్పు అవుతుంది. 2 ఏళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగింది అలవి. 2 ఏళ్ల తర్వాత కూడా ఉండగలవు. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో గాయత్రి. తప్ప అమ్మా, మొత్తం పెళ్లికేసేట అంత నువ్వే ఉంటావే ఏంటి? మొన్నటిదాకా చేయగలనో లేదో అని డౌట్ గా ఉండేది, కానీ అచ్చిబాబు గారికి పెళ్లి అవ్వగలేంది నువ్వు టీవీ యాంకర్ కప్పమ్మా. డెఫినెట్ గా అయిపోతావు, త్వరలో చేసేస్తానమ్మా. సుబ్బు, నేను పెళ్లి డ్రెస్ ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు. అతని రోజు పెళ్లి తీసుకుంటా, అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా. అయ్య బాబాయ్, ఇంకా నయ్యం పోటుగా పెళ్లి చేసుకుంటాను లేదు. పదండి, అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. రండి రండి. డై, 2 కూల్ డ్రింక్స్. ఇదెక్కడి దారుణం! ఏంటి కార్మికులు కాలేసుకోవడం? ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారు. ఆ పనులు చేశారు ఎలా చదువుతున్నాం లేవా? ఏం పని? రాత్రంతా పేకాడారు. ఆవిడికి భయపడి అవుతున్నారు గానీ లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మోపు చేస్తారు మీరు. అది కాదు మండపం. బోరా, నీ ఉత్తాను బోరేవా, ఉదెత్తాను. ఓరు నా సన్నయ్యప్పన్న, నీ పెళ్లికి నువ్వే సన్నయ్య ఉత్తావా? తప్పురా బాబు, రా ఒక్కసారి, ఒక్కసారి చేసుకుంటాడా? అలా ఆవిడ సంపేద్ది, ఆయన చేసుకోడు, నీకు చేస్తాడు. అయితే సరే, వీడికి తెలుగు రాదా? అయ్య బాబాయ్, నానమయ్య పంతులు గారికి తెలుగు రాకపోవడం ఏంటి? మరి అదేదో భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యి మంత్రాలు మీరు కానివ్వండి. అక్షింతలు తీసుకో బాబు. అవి నేను తినాల్సిన బియ్యం, నా పొట్ట కొట్టకు. అవును, నుదుట బాసికమేది. వాచిలా ఉందని చేతి కట్టుకున్నాను. ఇంకా నయం తాయెత్తులా ఉందని మొలత అడుక్కట్టుకోలేదు. తీయండి. ఓహో, నేను తీయను. అచ్చిబాబు, పంతులు గారు చెప్పినట్టు చేయి. అయ్యి, నీ బొగ్గు మీద కూర్చుకోండి, నీ కూడా పెళ్ళి అవుతుందా? కాకి ముక్కుకి యాపిల్ పడండి. ఇదే కన్నోళక లేని దొరద మనకి ఎందుకు? కూతురు పెళ్లి గురించి చచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం, కానీ ఆళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నా. నువ్వు బాగున్నావు, నాకు నచ్చావు. నిజం? అదేమిటి బాబు, పెళ్లి కాకుండా అమ్మాయిని అలా గిల్లేశావు. గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కదా సుబ్రహ్మణ్యం. కోరికి చెబితే అబద్ధం చెప్పినట్టేమిటో. ఈ బెల్లం జీలకర్ర తీసుకో. ఇది బాగోదు, సన్నపప్పు బెల్లం అయితే బాగుంటుంది. ఇవి తింటానికి కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టాలి. దాని చేతులు ఉన్నాయి కదా, దానే పెట్టుకోమను. అచ్చి బాబు, అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి. ఓ, పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అన్నమాట. పిచ్చివాడువైనా నిజం చెప్పావు. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, మీ తాత పిచ్చోడు, మీ మామ పిచ్చోడు. కాకపోతే చూడమ్మా, నన్ను పిచ్చోడు అంటాడు. లేదమ్మా, నువ్వు నా బంగారు కొండ.
బాబూ బంగారకొండ మాంగళ్య ధారణ కానివు అంటే ఏంటి మెల్లో తాళి కట్టాలి కట్టేస్తాను ఆ ఓర్ని మాంగళ్యానికి మరో ముడి ఈని మెల్లో కాదు ఆ అమ్మాయి మెల్లో మూడు ముళ్ళే మూడేం కర్మ 30 ముళ్ళే చేస్తాను అయ్య బాబోయ్ మూడు ముళ్ళేస్తేనే మూడు జన్మల బంధం అంటారు నువ్వు 30 40 ముళ్ళేసావు అనుకో పాప మావిడికి అన్ని జన్మలకి ఒకే మూడు అంటే బోర్ కొట్టేస్తది మూడు అయి చాలు అయితే నువ్వు లెక్కెట్ ఆ बंगारा लाटी पिल पिचोड़की जीवित नाशन चेसर आस्तुटे पिचोड़के कासे चचेवाड़ी मारे अयो नेनु बतकड़ कोसम दानी बतुकुनु बरी चेसि अम्माडिकम ई पेळ्ळि इला चूडडं कोसम नेनु बतुकुंदि अंतकंटे चच्चिपोयिन बाबु